నజీర్బాద్ బస్తీ మధ్యలో ఉన్న మనతో స్థానిక కార్పొరేటర్ జీహెచ్ఎంసీకి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికుల వ్యధలు మీకు తెలుసా? తెలుసండి, పూర్తిగా తెలుసు. నాకు ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇంటి సమస్య. ఈ స్థలాన్ని కొందరు భూ కబ్జదారులు వీళ్ళకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థలం అని డిక్లేర్ చేసి వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. గత 100 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు. ఇళ్ళలో పనిచేసుకుంటూ కుట్టు మిషన్లు కొట్టుకుంటూ చాలా పేదరికంలో ఉన్నారు. చాలా కష్టంగా వీళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు. ఉండటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వర్షం వచ్చినా చాలా ఇళ్ళన్నీ కురుస్తుంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మేము ఖచ్చితంగా ఇండ్లు కట్టించే కార్యక్రమం ఉంది. నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళకి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. సిటీ సివిల్ కోర్టులో కూడా కేసు గెలవడం జరిగింది, హైకోర్టులో గెలవడం జరిగింది. ఒక కుట్ర పన్ని వీళ్ళందరినీ కూడా కాల్ చేయించి కబ్జా చేయాలని చెప్పి కొంతమంది చూస్తున్నారు. అందులో కొంతమంది ఒకరిద్దరు కూడా దాంట్లో భాగస్వాములైన బస్సుకి సంబంధించిన వాళ్ళు. కానీ మేము అలాంటి కుట్రలని కుతంత్రాలని ఖచ్చితంగా ఛేదిస్తాం. ప్రభుత్వం ఇచ్చింది పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా జీహెచ్ఎంసీ తరపు నుంచి కూడా తప్పకుండా వీళ్ళకందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే సుప్రీంకోర్టులో ఏదో కేసు వేశారో ఖచ్చితంగా కోర్టు ఫీజులు అన్నీ కూడా నేను చెల్లిస్తానని చెప్పి దానం నాగేందర్ గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా కొంత చెల్లించడం జరిగింది ఫీజులు గిట్ట. అలాగే వీళ్ళు కూడా బస్సు వాళ్ళు కూడా అందరు కూడా కంట్రిబ్యూషన్ చేసుకొని కొంత అడ్వకేట్కి వీళ్ళు కూడా కొంత చెల్లించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి మేము అండగా ఉంటాం. పక్క ఇండ్లు నిర్మించేంతవరకు మేము విశ్రమించాం. వీళ్ళకి అన్యాయం జరుగుతుంటే మేము ఎట్టి బస్సులో చూస్తూ కూర్చోం. మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకోండి, చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రజల చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం, ప్రజలకి అండగా నిలబడే కార్యక్రమం ఏదైతే టీవీ నేను చైతన్యం తీసుకున్నదో, మంచి బర్కత్పుర డివిజన్లో ఒక మంచి స్లమ్ను ఎన్నుకొని వీళ్ళకి న్యాయం చేద్దాము, మేము అండగా ఉందామని చెప్పి టీవీ నేను వచ్చినందుకు బర్కత్పుర డివిజన్ తరఫున దానేంద్ర నాగేంద్ర మినిస్టర్ గారి తరఫున మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు కూడా వీళ్ళకి అండగా ఉండాలి, మేము ఖచ్చితంగా ఉంటాం. బట్ ఈ లోపల రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎంఆర్ఓలు కానివ్వండి, వీళ్ళని కొంచెం వరకు బాగు చేసుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారు అన్నారు, దానికి మనం ఏమైనా చేయగలమంటారా? ఇప్పుడు అసలే లోపల కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళు ఎప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏదైనా రిపేర్ చేసుకుని మైనర్ రిపేరింగ్ కానీ ఇంకోటి కానీ కట్టుకుంటే మేము జీహెచ్ఎంసీ తరపు నుంచి ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఖచ్చితంగా మినిస్టర్ గారు ఖచ్చితంగా అండ ఉంటాం. వాళ్ళు కట్టుకుంటే కట్టుకోవచ్చు. వీళ్ళు పర్మనెంట్గా పెద్ద ఎత్తున ఇల్లు కట్టాలంటే ఆ కేసు ఖతం అయిపోవాలి. ఖచ్చితంగా త్వరలో అయిపోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వీళ్ళందరికీ పక్కా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఆ రోజు మీరు కూడా తప్పకుండా వస్తారు, చూస్తారు వీళ్ళ కళ్ళలో ఆనందం. ఈరోజు చాలా బాధలు ఉన్నారు, భయాందోళన ఉన్నారు. ఆ భయాందోళనని కూడా తొలగించి మినిస్టర్ గారు కానీ మేము కానీ దాని మంది గారు కానీ వీళ్ళకి ఒక అండ ఇచ్చిన వీళ్ళకి కొంచెం వీళ్ళకి ఒక ధైర్యం ఉంది ఈరోజు. రైట్, ఒక స్థానిక ప్రజాప్రతినిధి వీళ్ళకి దగ్గరుండి సమస్యలు పరిష్కరిస్తాను అంటున్నారు. అయితే ఈ సమస్య పరిష్కారం అనేది మనం ఒక రోజులో రెండు రోజులో చూసేది కాదు. ఇలాంటి ఒక ప్రజాప్రతినిధి లేకపోతే ఒక మినిస్టర్ కానివ్వండి, ఆ స్థాయిలో ఉన్నటువంటి హయ్యర్ అథారిటీస్ అధికారులు వీళ్ళ పట్ల ఉన్నటువంటి మమకారాన్ని చాటుకోవాలి, కంటిన్యూస్ సపోర్ట్ అందించాలని చేతన డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకు మీరు అందిస్తున్న సపోర్ట్కి ధన్యవాదాలండి. ఇదే కంటిన్యూ చేస్తారని, డెఫినెట్గా ఈ పోరాటంలో ఈ పేద ప్రజలు గెలుస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇప్పుడు అంతకు ముందున్న పరిస్థితికి కొంచెం బెటర్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి కొంచెం 4 బాత్రూమ్లు మనకు కనిపిస్తున్నాయి, క్లీన్ గా కనిపిస్తున్నాయి. ఇది ఎవరు కట్టించారు? దిడ్డి రాంబాబు గారు అండి, కౌన్సిలర్ దిడ్డి రాంబాబు గారు కట్టించారు. అంతకు ముందు ఎలా ఉండిందమ్మా, ఎలా ఉండి ఇక్కడ ఇంతమంది బస్తీ ప్రజలు ఎక్కడికి వెళ్లే వాళ్ళు? అంతకుముందు ఇక్కడ కొంచెం పర్మనెంట్ గానే ఉండే, అది మొత్తం ఖరాబు ఉండే అనమాట. దాన్ని మొత్తం రిపేర్ చేసించి టైల్స్ వేపించి దిడ్డిరాం బాబు మొత్తం దాన్ని ఒక క్లీన్గా పెట్టిండ్రు. మేము నెలకు 50 రూపాయలు అట్లా ఇచ్చుకుంటా ఇంటికి మొత్తం క్లీన్ చేయించుకొని మెయింటెనెన్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయమ్మా, ఎంత మందికి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయి? 4 లెట్రిన్లు, 2 బాత్రాలు, మొత్తము స్లమ్లో మొత్తం ఉన్నది మొత్తం 600-800 దాకా ఉంటారు మొత్తం పబ్లిక్ మొత్తం. పొద్దున్న లేస్తే లైన్ ఉంటుందా అమ్మా? ఇక్కడ లైనే ఉంటుంది, లైన్ ఉంటుంది. లైన్లు పడాలి, క్లీన్లు పడాలి, వీళ్ళు పడాలి. ఒకళ్ళు వెళ్ళినాక ఒకళ్ళు పోయాలి, పిల్లలు స్కూల్లోకి వెళ్తారు, పనులకు వెళ్ళే వాళ్ళము, ఇదే ఉంటుంది మాకు లైన్లు. ఈ బాత్రూమ్లు ఇప్పటి నుండి లేవు మేడం. మేము పుట్టక ముందు నుండి మా అమ్మ నాయన పెళ్లి లేని అప్పటి నుండి ఉన్నాయి. అయితే అవి మట్టి గోడలే. ఇప్పుడు రీసెంట్గా మేము మంచిగా కొద్దిగా చేసుకున్నాక మళ్ళీ మా కార్పెంటర్ ఈయన దిండు రాంబాబు అని వచ్చి ఆయన ఇప్పుడు దర్వాజాలు ఆ బాత్రూమ్ మళ్ళీ చేయించారు. కానీ ఎన్నటికైనా ఇది మళ్ళీ ప్రాబ్లమే. ఇప్పుడే కార్పొరేటర్ గారు మనకి ఇచ్చిన ఒక హామీ ప్రకారం రిపేర్ వర్క్లు ఏమైనా ఉంటే చేయించుకోవాల్సి ఉంటే నేను నిలబడతాను అంటున్నారు. అంటారు, చెప్పి పోవడమే ఉంటది మేడం, ఎవరు వచ్చి చెప్పారు? ఈ రోజు ఆయన మాట అన్నారు కాబట్టి, మీడియా ముందు మీడియా ముఖంగా అన్నారు కాబట్టి మరి అందరూ కలిసి ఆయన మళ్ళీ అప్రోచ్ అయ్యి ఏమేమి రిపేర్లు ఉన్నాయి అలాంటివి ఏమైనా లిస్ట్ తయారు చేస్తారా? చేస్తాం. మాకు అతను హెల్ప్ చేస్తానంటే మేము కూడా అతనికి మేము కూడా మేము మాకు మాకు సాయం చేయడానికి అతను ముందడు వస్తుంటే మేము కూడా ముంగడబెట్టి చేసుకుంటాం మేడం. రైట్.
ఆశ అనేది పేద జీవికి మాత్రమే కాదు ప్రతి మనిషికి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గూడులోనే ఉండాలి అనుకునేటువంటి వీరి కోరిక అసమంజసం కాదు. న్యాయ పోరాటానికైనా సరే రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పేద జీవులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్య సత్వరమే పరిష్కారం అయిపోతే ఏ పథకం కింద అయితే ప్రభుత్వం వీరికి ఇళ్ళు నిర్మించి ఇవ్వొచ్చో ఆ పథకం కిందే లబ్ధిదారులను ఎంపిక చేసి ఇక్కడ ఇళ్ళు కట్టించాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు. మరి వీరి డిమాండ్కి వీరి పోరాటానికి చేతన మద్దతును అందిస్తుంది. వీరి పోరాటం పూర్తయ్యేంత వరకు వీరికి న్యాయ సహకారానికి కానివ్వండి లేదా నైతిక సహకారం కాని మేము అందిస్తూనే ఉంటాం. అటు రాజకీయ నాయకులు ఇటు ప్రభుత్వ అధికారులతో వీరికి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలతో కలిపి చేతన వర్క్ చేస్తుంది. చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా రాసి పంపించండి. మా చిరునామా